దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరెల్లుము. దేవుడి వాగ్దానం తన పిల్లలైన ఇజ్రాయేలీలకు ఇస్తున్న వాగ్దానం. అప్పటికే చాలా సమస్యలతో కొట్టబడి విపరీతంగా బాధలు అనుభవిస్తున్నారు వాళ్ళు. ఆ బాధల్లో వాళ్ళు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు, ప్రార్థనలు కూడా జవాబు రావట్లేదు. దేవుడు వారి ప్రార్థనలు వింటలేదని ఆ విధంగా కూడా బాధపడుతున్నారు. మనం ఎన్ని కష్టాల్లోండి, ఎన్ని బాధల్లోండి మనం ప్రార్థన చేస్తున్న దేవుడు వింటలేదు, దేవుడు మనకు సహాయం చేయట్లేదని చాలా వాళ్ళు వాళ్ళు నలిగిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అంతకుముందు అధ్యాయంలో దేవుడు వారితో మాట్లాడాడు. రక్షింపనేరకి ఉన్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. పిల్లలారా, మీ దోషాలే మీకు నాకు అడ్డుకొచ్చేస్తున్నాయి, మీ పాపాలే నా ముఖాన్ని మీకు మరుగుపరుస్తున్నాయి, అందుకే నేను ఆలకించకుండా ఉన్నాను. సరి చేసుకోండి, ఆ పాపాలు తొలగించేసుకోండి, ఆ దోషాలు తొలగించేసుకోండి. నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీకు సహాయం చేస్తాను అని దేవుడు వారికి ఆ ముందు 89వ అధ్యాయం అంతా దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన మాటలకి వాళ్ళు స్పందించి దేవుడికి వారికి మధ్య అడ్డుగా ఉన్న ఆ పాపాలు దోషాలు అన్ని తొలగించేసుకున్నారు. ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడం ప్రారంభించారు. అలా భక్తి చేస్తూ అలా ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే దేవుడు 60వ అధ్యాయం 1వ వచనంలోనే దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు, మీకు వెలుగు వచ్చింది, లెమ్ము, తేజరెల్లుము, దేవుని మహిమ మీ మీద ప్రకాశిస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి మీకు అడ్డున్న ప్రతి అడ్డు గోడల్ని మీరు కూల్చేసుకున్నారు, ప్రతి పాపాన్ని మీరు దూరపరిచేసుకున్నారు. కనుక మీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మీకు వెలుగు వచ్చింది, మీ ప్రార్థనలకు జవాబు వచ్చే రోజు వచ్చింది, మీ మీద దేవుని మహిమ ఉదయిస్తుంది, లెండి, తేజరెల్లండి, అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఇంకో మాట ఏంటో చెప్పనా, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోని 18వ వచనం అంటున్నాడు, ఇక మీ కుటుంబంలో కానీ మీ దేశంలో కానీ బలాత్కారం అనే మాట మీకు వినపడదు, మీరుంటున్న సరిహద్దుల్లో పాడు అనే మాట కానీ నాశనం అనే మాట కానీ ఇక వినపడదు మీకు. ఇంకో మాట చెప్పనా, మీ సూర్యుడు ఇక అస్తమించడు, అంటే మీ మీద వచ్చిన వెలుగు ఇక ఆరిపోవటం, అస్తమించిపోవటం అనేది ఉండదు. మీ చంద్రుడు ఇక క్షీణించడు, అంటే చందమామ రోజురోజుకి తగ్గి అలా అమావాస్య అయితే, కానీ నీకున్న ఈ నీతి సూర్యుడు ఈ చంద్రుడు అస్తమించిపోవటం అనేది ఉండదు, తగ్గిపోవటం అనేది ఉండదు. ఆల్వేస్ యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. మరలా మీకు చెప్పనా, మీ దుఃఖ దినాలు సమాప్తమైపోయినాయి, చీరప్ ఎంజాయ్ చేయండి, మీకు వెలుగు వచ్చింది, మీకు ఆయనకు అడ్డున్న ఆ పాపాలని అడ్డుగోడ మీరు కూల్చేసుకున్నారుగా, మీకు ఆయనకు అడ్డున్న ఆ పొరపాట్లన్నీ తొలగించేసుకున్నారుగా. దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు, ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మీ దుఃఖ దినాలన్నీ సమాప్తమైపోయినాయి, దేవుని మహిమ మీ మీద ఉదయిస్తుంది, మీకు వెలుగు వచ్చేసింది. ఇక ఆ వెలుగు ఇక తగ్గిపోవటం అనేది, తొలగిపోవటం అనేది ఉండదు, ఇక మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నిశ్చయంగా మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులు, మీకు వారికి అడ్డుకున్న ప్రతి అడ్డు గోడలనే పాపాలని తొలగించుకొని ఆ ఆటంకాలని, ఆ ప్రతి ఆటంకాలని దూరపరుచుకున్నారు. వారు ఇప్పుడు మీ కృప కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారు. అద్భుతమైన మంచి వాగ్దానం ఈరోజు వారికి ఇచ్చారు, మీ కృతజ్ఞతను. దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి. ఏమేమైతే ఇంతవరకు వారు విన్నారో దయచేసి మీ దాసునిగా నీ ప్రజల తరపున బ్రతిమాలుకుంటున్నాను. ఆ మంచి మాటలన్నీ మంచి యేసయ్య వీరి పట్ల నెరవేర్చి కృప చూపించమని
ఈ కొద్ది మనవలు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.